నేటి నా యొక్క అంశం అమ్మా నాన్న భారమాలేక బాధ్యత బాధ్యత బాధ్యత. బాల్యంలో పిల్లలకు అన్నం తినిపిస్తుంటే తినకుండా తల్లిదండ్రుల్ని ఏడిపిస్తారు. పెరిగి పెద్దైన తర్వాత తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నారు. అప్పుడు ఏడ్చేది తల్లిదండ్రులే, ఇప్పుడు ఏడుస్తున్నది తల్లిదండ్రులే. చిన్నప్పుడు తల్లి తన బిడ్డను ఎత్తుకొని చందమామను చూపిస్తూ నాన్న ఒక ముద్ద తినరా 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 అంటుంది. ఆ తల్లి వృద్ధాప్యంలో చేరిపోయిన తర్వాత తన కుమారుణ్ణి ఉద్దేశించి తన సంతానాన్ని ఉద్దేశించి పెట్టరా 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 నాన్న ఒక ముద్ద పెట్టరా అని బ్రతిమాలుకుంటుంది. అప్పుడు కష్టపడేది తల్లిదండ్రులే, ఇప్పుడు కష్టపడుతున్నది తల్లిదండ్రులే. ఎందుకో తెలుసా? ఆనాడు అతడు శిశువు, నేడు ఇతడు పశువు. కాబట్టి తాను బ్రతుకుతానో లేదో తెలియకున్నా తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది తల్లి. తన కనీస అవసరాలను సైతం త్యాగం చేసి నేను ఎన్ని కష్టాలు పడ్డా నా సంతానం సుఖంగా ఉండాలని పరితపిస్తాడు తండ్రి. ఈ విధంగా తల్లిదండ్రులు తమ పేగు బంధాన్ని పెనవేసుకుంటుంటే కనిపెంచి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి తల్లిదండ్రుల్ని కాదుపో అని అంటున్నారు నేటి కలికాలం కసాయి పిల్లలు. 15 జనవరి 2016 కథనం ప్రకారంగా తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం పేరు తలాయి కూతల్ అని అంటారు. ఈ తలాయి కూతలు ఏంటి అంటే, ఏ తల్లిదండ్రులైతే వృద్ధాప్యానికి చేరుకొని ఏ పని చేయకుండా ఉంటారో వారిని చంపే పద్ధతినే తలాయి కూతలు అంటారు. అదేంటి, ఆశ్చర్యపోతున్నారా? అవును, నిర్ఘాంతపోయేటటువంటి విషయాలు. డెక్కన్ క్రానికల్ జనవరి 15, 2016 వచ్చినటువంటి కథనం ప్రకారంగా తమిళనాడు విరుద్నగర్ జిల్లాలోని తమ పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలితనంలో ఉన్నటువంటి పేరెంట్స్ని చంపడానికి తలాయి కూతల్ అనే ఒక స్నానం చేస్తారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి వారు మనల్ని చదివించి విద్యాబుద్ధులు నేర్పించి ఒక ఉన్నత స్థానంలో ప్రవేశించడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వృద్ధాశ్రమాలలో ఈరోజు వదిలివేస్తున్నారంటే ఎంత దిగజారిపోయినటువంటి స్థితి సమాజంలో కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధాశ్రమం అనేటటువంటి కాన్సెప్ట్, ఈ భావన ఎక్కడి నుండి వచ్చిందండి? ఇది మన భారత సంస్కృతి కాదు, మన గ్రంథాలలో లేదు, మన వేదాలలో లేదు, గీతాశాస్త్రంలో లేదు, రామాయణంలో లేదు, మహాభారతంలో లేదు, అరణ్యకాలలో లేదు, బ్రాహ్మణాలలో లేదు, బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు. అసలు మన భారతదేశానికి సంబంధించిందే కాదు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ వృద్ధాశ్రమం ఎక్కడి నుండి వచ్చిందంటే, మొట్టమొదటిగా ఈ వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్ అనేటటువంటి కాన్సెప్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలోని 1823 మొట్టమొదటిసారిగా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్థాపించబడింది విడోస్ కోసం, ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళల కోసం. సింగిల్ ఉమెన్ సొసైటీ అనే పేరుతో మొట్టమొదటిగా ఈ వృద్ధాశ్రమం స్థాపించబడింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఈ విష సంస్కృతి ప్రారంభమై నేడు మన భారతదేశాన్ని కూడా పట్టి పీడిస్తుంది ఈ ఓల్డ్ ఏజ్ కాన్సెప్ట్. ఈ వృద్ధాశ్రమాలు ఎలా ప్రవేశించాయి? ఇది విష సంస్కృతి. ఇతర దేశాల నుండి ఏ విధంగానైతే మనం కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామో, అలాగే వారి బుద్ధిని కూడా, వారి నీచ సంస్కృతిని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. దాని పేరే ఓల్డ్ ఏజ్ హోమ్, దాని పేరే వృద్ధాశ్రమం సోదరులారు. మన భారతదేశంలో 9,50,00,000 మంది వృద్ధులు ఉన్నారు. వారిలో 1,50,00,000 మంది వృద్ధ పేరెంట్స్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు, అవమానాలకు గురైపోతున్నారు. వారి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చడం లేదు, అంటే వారికి మందులు లేదా ఇతర ఆహార పదార్థాలు, వారి ఆరోగ్యం గురించి కూడా ఆ పిల్లలు పట్టించుకోవడం లేదు. అలాగే వారిపై వేధింపులు, వారిపై హింస ఎలా జరుగుతుంది? వారి బంగారం ఆభరణాలు బలవంతంగా లాక్కోవడం, వారికి సంబంధించినటువంటి భూములను, వారికి సంబంధించిన ఆస్తిని బలవంత సంతకాలు తీసుకొని వారిని హింసించడం జరుగుతుంది. అలాగే కొంతమంది పేరెంట్స్ని, వృద్ధులను ఇంట్లో వారిని ఏ విధంగా పెట్టడం జరుగుతుందంటే, వారి స్నేహితులతో కలవనివ్వకుండా, వారి మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకునివ్వకుండా ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు ఈ నీచులు ఏం చేస్తున్నారంటే బయట నుండి లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు, తాళం వేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో ఉన్నాయంటే మన సభ్య సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, సోదరి మల్లారా.
ఇస్లాములో భార్యని నెగ్లెక్ట్ చేసి భార్యని నిర్లక్ష్యం చేసి తల్లిని ప్రేమించమని ఇస్లాం చెప్పట్లేదు. తల్లి స్థానం వేరు, భార్య స్థానం వేరు. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది అమ్మ, కళ్ళు మూసే వరకు ప్రేమించేది నాన్న. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. అమ్మ భద్రత, నాన్న బాధ్యత. ఆకలి తెలియకుండా అమ్మ చేస్తుంది, ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. ఎవరైనా మీ మంచి కోసం 100% నిష్కల్మషంగా ఎలాంటి కల్మషం లేకుండా నిర్ద్వంద్వంగా మిమ్మల్ని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే, మీ నిజమైనటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే, వారు మీ పేరెంట్స్. ఖురాన్లోని ఎక్కడైతే దైవం యొక్క హక్కు ప్రస్తావించడం జరిగిందో వెను వెంటనే సృష్టికర్తన దైవం తల్లిదండ్రుల హక్కుని గురించి చెప్పాడు. నమాజ్ తర్వాత, దేవుని హక్కు తర్వాత రెండో హక్కు ఏదైనా ఉంది అంటే మీ తల్లిదండ్రులతో మీరు సద్భావంతో మెలగండి అని ఇస్లాం తాకీదు చేస్తుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.